మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి మనిషి ఏదో ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ ఉంటాడు. కొంతమంది తమ దగ్గర డబ్బు లేదని బాధపడుతుంటే, మరికొంతమంది చేతిలో డబ్బు ఉన్నా సొంత ఇల్లు కట్టుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు. కొంతమంది దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఇల్లు కడదాం అని అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం వచ్చి ఇంటి నిర్మాణం ఆగిపోతుంది. కొంతమంది అసలు ఇంటిని నిర్మించడం ప్రారంభించకముందే ఆటంకాలు ఎదురవుతాయి. ఇక మాకు సొంత ఇల్లు కట్టుకునే యోగం లేదనుకుని బాధపడుతూ ఉంటారు. ఇలా ఇంటి నిర్మాణంలో ఆటంకాలు ఎదురవుతున్న వారు మంగళవారం నాడు, ముఖ్యంగా ఏదైనా మంచి తిథి కలిసి వచ్చిన మంగళవారం నాడు ఈ పరిష్కారాన్ని పాటిస్తే ఆ సమస్యల నుండి చాలా త్వరగా బయటపడవచ్చునని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ పరిష్కారం ఏమిటో, ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మంచి తిథి కలిసిన మంగళవారం రోజున ఉదయం సూర్యోదయం పూర్వమే నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకుని ఇంటిని, పూజాగదిని శుభ్రం చేసుకోండి. ఇప్పుడు ఒక 5 లవంగాలను తీసుకుని మీ పూజాగదిలో కూర్చోండి. ముందుగా 5 లవంగాలను మీ ఇష్టదైవం ఎదురుగా పెట్టి ఆవు నేతితో దీపారాధన చేయండి. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని 5 లవంగాలను మీ చేతిలోకి తీసుకుని మాకున్న కష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు అన్నీ తొలగిపోవాలని చెప్పి దృఢ సంకల్పం చేసుకోండి. ఇప్పుడు ఆ 5 లవంగాలను మీ చుట్టూ మీరే దిష్టి తీస్తున్నట్లుగా తిప్పి ఒక ఎర్రటి వస్త్రంలో ఆ లవంగాలను వేసి చిన్న మూటలాగా కట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పారే నీటిలో ఈ మూటను వదిలేసి మళ్ళీ ఇంకొకసారి మీకున్న సమస్యలు తొలగిపోవాలని చెప్పి నమస్కారం చేసుకోండి. ఆ మూట నీటిలో కొట్టుకుపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి బయలుదేరండి. మళ్ళీ దారిలో ఎవరితోనూ మాట్లాడొద్దు. మంగళవారం నాడు లవంగాలతో ఈ పరిష్కారాన్ని చేయటం ద్వారా మీ దారిద్ర్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధలు కూడా తొలగే అవకాశం ఉంది. సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుంది. కనుక మీరు కూడా మంచి తిథి కలిసి వచ్చిన మంగళవారం నాడు లవంగాలతో ఈ పరిష్కారాన్ని ఆచరించి మీకున్న సమస్యలను తొలగించుకొని కుటుంబంతో కలిసి సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.